ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎక్కడ చూసినా కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా భయం కూడా ప్రజల్లో ఎక్కువ అవుతుంది. కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నారు. కరోనా వచ్చినా ఆసుపత్రికి వెళితే సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్స్ దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. చాలా మంది ఆక్సిజన్ అందక శ్వాసకు సంబంధించిన సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించినా రోజురోజుకు విపరీతంగా కేసులు పెరుగుతూ ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఆక్సిజన్ సరిపోక పిట్టల్లా కరోనా పేషెంట్లు చనిపోతున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చాక చాలా మంది చాలా త్యాగాలు చేస్తున్నారు. వారందరికీ ఈ దేశం రుణపడి ఉంటుంది అనుకోవచ్చు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకక కరోనా పేషెంట్లు పడుతున్న నరకాన్ని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర నాగ్పూర్కి చెందిన 85 ఏళ్ల ముసలాయన నారాయణ భావురావ్ దబాద్కర్ కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. అయితే అదే ఆసుపత్రికి ఓ మహిళ తన 40 ఏళ్ల భర్తను తీసుకొచ్చింది. అతను కరోనాతో ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్లు అతన్ని చూడగానే బెడ్స్ లేవమ్మా, వేరే ఆసుపత్రికి తీసుకుపోండి అని చెప్పారు. ఆమె కాళ్ల వేళ్లా పడింది. ఏదైనా బెడ్ ఖాళీ అయితే తప్ప ఇవ్వలేమని డాక్టర్లు చెప్పారు. అప్పటి వరకు ఆసుపత్రిలో చేర్చుకోలేమని చెప్పడంతో ఏం చెయ్యాలో తెలియక ఆమె దిక్కులు చూస్తుండగా జరిగిందో సంచలనం. ఈ విషయాన్ని పడుకున్న దబాద్కర్ గమనించాడు. డాక్టర్ అనే పిలుపు వినిపించింది. వెళ్లిపోతున్న డాక్టర్ వెనక్కి తిరిగి చూశాడు. పిలిచింది ఎవరో కాదు, నారాయణ. ఏంటి అని డాక్టర్ దగ్గరికి వచ్చి అడిగితే నా బెడ్ ఆమె భర్తకి ఇవ్వండి అన్నాడు. ఆశ్చర్యపోయిన డాక్టర్ వాట్ ఆర్ యు టాకింగ్ అన్నారు. వెంటనే పెద్ద ఆయన, అవును మీరు విన్నది నేనన్నాను. నాకు 85 ఏళ్ళు. జీవితంలో అన్నీ చూశాను, జీవితాన్ని అనుభవించాను. ఆమె భర్త చిన్నవాడు, ఆ ఫ్యామిలీ బాధ్యత అతనిదే, కాబట్టి అతనికి నా బెడ్ ఇవ్వదలుచుకున్నాను అన్నాడు. ఆ క్షణం ఆ డాక్టర్ కళ్ళు చెమర్చాయి. చుట్టుపక్కల వాళ్లంతా పెద్ద ఆయన ఔదర్యాన్ని చూసి నువ్వు దేవుడువయ్యా అని మెచ్చుకున్నారు. నారాయణ కోరిక మేరకు ఆసుపత్రి నిర్వాహకులు ఓ పేపర్పై లిఖితపూర్వక సంతకం తీసుకున్నారు. నేను నా ఇష్టపూర్వకంగానే మరో పేషెంట్కి నా బెడ్ ఖాళీ చేసి ఇస్తున్నాను అని రాసింది అందులో. నారాయణకు కొన్ని రోజుల కిందట కరోనా సోకింది. ఆయన ఆక్సిజన్ లెవెల్ 60కి పడిపోయింది. ఆయన అల్లుడు, కూతురు ఆయన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇలా కష్టపడితేనే ఓ బెడ్ లభించింది. కానీ నారాయణ ఆ బెడ్ వెనక్కి ఇచ్చేయడంతో మరో పేషెంట్కి అది లభించింది. నారాయణ ఇంటికి వచ్చేశారు. 3 రోజుల తర్వాత చనిపోయారు. నారాయణను స్థానికంగా చాక్లెట్ తాత అని పిలుస్తారు. ఆయన పిల్లలకు చాక్లెట్లు ఇచ్చేవారు. అలాంటి ఆయన తన ప్రాణాలను త్యాగం చేస్తూ చివరి క్షణం వరకు తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయడం అందరి కళ్ల వెంట కంటతడి పెట్టిస్తోంది. ఈ దేశంలో కరోనా సెకండ్ వేవ్ మిగిల్చిన కన్నీటి విషాద జ్ఞాపకాల్లో ఇదొకటి. ఇక ఆ తాత త్యాగం గురించి తెలుసుకున్న నెటిజన్లు తాతను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆయన చేసిన త్యాగానికి గొప్ప నివాళులు అర్పిస్తున్నారు. ముసలాయన ఉదారత గురించి తెలుసుకున్న వారంతా, మీరు త్యాగం చేసింది బెడ్ మాత్రమే కాదు, మీ ప్రాణాలను సైతం త్యాగం చేశారు అని ప్రశంసిస్తున్నారు. మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి.